నమస్కారం విశాల భారతి వీబీటీవీకి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు టీశాట్ సిఈఓ శైలేష్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ భవిష్యత్తులో ఇంకో నాలుగు పీటలు ఎక్కే ఒక యువ కెరటం వీరితో అనేక విషయాలు చర్చిద్దాం సార్ నమస్కారం అండి చంద్రశేఖర్ వివి టీవీ నుంచి నమస్తే చంద్రశేఖర్ గారు వీబీ టీవీ విశాల భారతి టీవీకి కూడా నా తరపున ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇంటర్వ్యూ కార్యక్రమాలు కానివ్వండి విశాల భారతి దినదిన ప్రవర్ధమానం చెందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ విషస్ టు విశాల భారతి అండ్ విశాల భారతి టీం మా టీం నుంచి మీకు మళ్ళీ ధన్యవాదాలు సార్ సార్ ఇంటర్వ్యూ ఆరంభించుకోవడానికి ముందు సాధారణంగా ఇంతలో తీసేసి రాస్తే మొదటి చాప్టర్ జిల్లా పరిచయం దగ్గర నుంచి భౌగోళిక పరిస్థితుల నుంచి ఉన్నట్టుగా మనం లాంగ్ ఇంటర్వ్యూ అంటే స్టార్టింగ్ ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు విద్యాభ్యాసం ఏంటి ఉద్యోగం ఏంటి మీరు తెలిసిన వాళ్ళే అయినా సరే ఇది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారం మీ బాల్యం నుంచి ఆరంభించి తప్పకుండా నేను పొట్టి పెరిగింది మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలం జూలాపల్లి గ్రామంలో మా మా తండ్రి గారు ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు వారు వారికి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆరు అన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు మా అమ్మ హౌస్ వైఫ్ గానే ఉంటున్నారు చదువుకున్నదంతా లో చదువుకున్నారు మహబూబ్ నగర్ టౌన్లో ఎంబీసీ హై స్కూల్లో నా హై స్కూల్ విద్యాభ్యాసం అయితే ఆ తర్వాత బాయ్స్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్లో బిఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన అంత మహబూబ్ అంత డిగ్రీ వరకు మహబూబ్ నగర్ లో చదువుకున్నాను డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం బీసీజే ఎంసీజే అంటారు అప్పుడు బీసీజే వేరే ఎంసీజే వేరే సెపరేట్ ఉంటారు వన్ వన్ ఇయర్ కోర్స్ ఉండేది బీసీజే పూర్తి చేసినాను బీసీజే తర్వాత ఎంసీజే పూర్తి చేసినాను కనుక ఈ జర్నలిజం కోర్స్ కోసమే ఈ హైదరాబాద్ అనే సముద్రంలోకి దిగారు అట్లనే కాదు కానీ మహబూబ్ నగర్ దాదాపు వంద కిలోమీటర్ దూరం హైదరాబాద్ నుంచి ఇంకా మహబూబ్ నగర్ తర్వాత ఉన్న అతి దగ్గరలో ఉన్న పెద్ద పట్టణం హైదరాబాదే కాబట్టి ఖచ్చితంగా ఉన్నత చదువులు చదవాలంటే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాల్లోకి చేరాలంటే మహబూబ్ నగర్ లో ఉంటే సరిపోదు కాబట్టి హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవకాశాలను అందిపుచ్చుకొని మనం కూడా జీవితంలో ఒక స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ వదిలిపెట్టి హైదరాబాద్ రావడం జరిగింది మామూలుగా ఏంటంటే ఒక మండల ప్రాంతం నుంచి వచ్చిన అబ్బాయి ఎంసీజే వచ్చారంటే అప్పుడు ఇంకా మీరు ఎర్లీ ట్వంటీస్ లోనే ఉండుంటారు అవును కదా మహబూబ్ నగర్ లాంటి జిల్లా కేంద్రంలో వ్యవహరించడం అడ్జస్ట్ కావడం ఒకలాగుంటుంది ఒక పెద్ద కాస్మపాలిటన్ రకరకాల సంస్కృతులు ఇక్కడ రాజకీయ చైతన్యము విద్యార్థి చైతన్యము పత్రికలు టీవీలు అక్కడ అట్లాంటి విశాలమైన హైదరాబాద్లోకి వచ్చి పెడితే అది ఒక విచిత్ర లోకంలోకి వచ్చినట్టే ఉంటుంది ఏమిటో తెలియని ఒక విచిత్ర లోకానికి తలుపులు తెరిచినట్టుగానే ఉంటుంది పైగా మీరు దూకటం ఉస్మానియాలోకి దూకారంటే అది అది పూర్తిగా చర్నింగ్ మిషన్ అది అక్కడికి సామాన్యుడు వస్తే ఇవన్నీ పాలిష్ చేసి ఉద్యమ కరెంట్ చేసే ప్రాంతం అది మీరు ఎట్లా అకామిడేట్ అయ్యారు మహబూబ్ లో చదువుకునేప్పుడు అక్కడ ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండేది విద్యార్థి రాజకీయాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానివ్వండి డిబేట్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో కానివ్వండి లేదా కాంపిటీషన్స్ కాకపోయినా ఒక విస్తృత చర్చా కార్యక్రమాలు అవన్నీ చేసుకోవడం కానీ అవన్నీ కూడా అక్కడ చేసేది కాబట్టి మహబూబ్ నగర్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు పెద్ద కల్చర్ షిఫ్ట్ ఏం కనిపించలేదు నాకు కల్చర్ షిఫ్ట్ ఏం జరగలేదు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం ఎంచుకోవడం జర్నలిజంలో జాయిన్ కావడం అక్కడ దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏదో కొద్ది మంది తప్పిస్తే చాలా మంది కూడా వేరే కోర్సుల్లో వచ్చేవాళ్ళు నా బ్యాక్గ్రౌండ్ లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు కానీ జర్నలిజంలో ఎక్కువగా హైదరాబాద్లో ఉండి చదువుకునే వాళ్ళు హైదరాబాద్లో కాస్మోపాలిటన్ సిటీలో ఉండి లేదా కాన్వెంట్ స్కూళ్ళలో ఉండి చదువుకునే వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకునే వాళ్ళు వాళ్ళు వస్తారు కానీ ఓవరాల్ యూనివర్సిటీలో చాలా మంది కూడా జిల్లాల నుంచి వచ్చిన వారే ఉంటారు కాబట్టి నాకు కల్చరల్ గా కానివ్వండి లేదా అకాడమిక్ గా అడ్జస్ట్ అవ్వడం పెద్ద కష్టం ఏమి అనిపించలేదు ఉస్మానియా విద్యార్థి లెఫ్ట్ లీనింగ్ లో ఉండేవాదా లెఫ్ట్ రైట్ అనేది ఏం కాదండి ఏది జెన్యున్ గా ఉంటే అక్కడ ఎవరి ఉండేది అంతేగాని లెఫ్ట్ రైట్ అనేది పెద్దగా ఎక్కువగా పట్టింపులు ఉండేవి కాదు న్యాయబద్ధంగా వెళ్ళాలని చెప్పేసి అనేది ఎందుకంటే మైండ్ని ఒక పక్షానికి ట్యూన్ చేస్తే మనం ఎంచుకున్న ప్రొఫెషన్ జర్నలిజం ఇక్కడ న్యూట్రల్గా ఉండాలి అన్బయాస్డ్గా ఉండాలి మైండ్ని ఒక వైపు మనం ట్యూన్ చేసి అక్కడ పెట్టుకున్నట్టయితే మన ఆలోచన ధోరణి కూడా మారిపోతూ ఉంటుంది మన మిగతా వారినందరినీ కూడా మనం ఎవరినైతే అడ్రస్ చేస్తున్నాం వారందరినీ కూడా నా ఆలోచన విధానానికి ఉన్న ఉండే ఆడియన్స్ కోసం మనము కార్యక్రమాలు చేయడం అట్లాంటివి చేయాల్సి వస్తుందని నేను ఎక్కడ కూడా ఇక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ లీనింగ్ ఉండేది కాదు మాక్సిమం చెప్పాలంటే సెంట్రిస్ట్ గా ఉండేది ఓకే ఓకే అంటే సర్వసాధారణంగా అవుతుందంటే డిగ్రీ కాలేజీలో రాజకీయాల్లోకి డూపుడుతున్నారు విద్యార్థి రాజకీయాలు అంటే ఫస్ట్ ఈ ఎర్రవాదనే అట్రాక్ట్ చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకంటే అది కాస్త డైనమిక్ గా ఉంటుంది అట్లా కరెక్టే అక్కడ ఉండేది మహబూబ్ నుంచి చదివినప్పుడు కూడా లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉండేవాళ్ళు ఏపీఏపీ వాళ్ళు ఉండేవాళ్ళు ఎన్ఏసిఏ వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉండేవాళ్ళు ఏఎస్ఎఫ్ వాళ్ళు ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కానీ వాళ్ళందరికీ వాళ్ళందరితో ఎవరితోనూ కాకుండా కేవలం కాలేజీ వరకు కాలేజీ సమస్యల వరకు అప్పుడు మా కాలేజీ మహబూబ్ కాలేజీ పర్మనెంట్ బిల్డింగ్ ఉండేది కాదు ఒక టెంపరీ రేకుల షెడ్ లాంటి బిల్డింగ్ లో నడిచేది అట్లే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు నడిచింది ఆ కాలేజీ సో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడే ఆ కాలేజీకి ఒక పక్కా బిల్డింగ్ కావాలని చెప్పేసి అక్కడ ఉద్యోగం స్టార్ట్ చేయడం ఆ ఉద్యోగంలో మిగతా యూనియన్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవడం ఎందుకంటే ఒక ఏబీపీ వాళ్ళు చేస్తే అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏబీపీ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు అట్లాగే ఎన్ఎస్ఈఏ వాళ్ళేమో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఉద్యమాలు చేయడం ఏందని చెప్పేసి వాళ్ళు పట్టించుకునేది కాదు సో అందరినీ కలుపుకొని ఒక ప్రత్యేక ఉద్యమం అక్కడ ఒక ప్రారంభించేసి నా డిగ్రీ పూర్తయ్యే నాటికి అక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్కు వచ్చేటట్టుగా మా పోరాటం ఫలించింది అయితే రామారావు గారు సంయుక్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల తర్వాత ప్రతి ప్రతి కాలేజీలో విశ్వవిద్యాలయాల్లో జరిగే విద్యార్థి ఎన్నికల్ని ఆయన బంద్ చేపించారు కనుక మీరు ఆ దశలో విద్యార్థి రాజకీయాలు అంటే నేను అక్కడ వచ్చేటప్పటికే విద్యార్థి ఎన్నికలన్నీ బ్యాన్ అయిపోయాను కాబట్టి నేను ఉన్నప్పుడు ఎన్నికలు లేవు అది చాలా మంచి పని జరిగింది ఉన్న ఎన్నికలు ఉంటే అనవసరంగా ఎన్నికల కోసం ఓర్నోరు కొట్టుకోవడం లేకపోతే ఏదో అజెండా లేకుండా వాదులు ఆడుకోవడం జరుగుతుంది తప్పిస్తే నిజమైన సమస్యల మీద పోరాటం జరగదు నిజమైన సమస్యల మీద పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా స్పందిస్తాయి అట్లానే ఒక ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ డిగ్రీ కాలేజ్ విషయంలో మేము చేసిందానికి ఒక ఎగ్జాంపుల్ అది పార్టీలకు అతీతంగా ఏదో కాలేజీ విద్యార్థులు అందరినీ కలుపుకొని వాస్తవానికి ఏమైందంటే విద్యార్థి రాజకీయాల్లో అతి కొద్ది మందికే యూనియన్ అఫిలియేషన్లు లేకపోతే ఆ సంఘాలకు సంబంధించిన అఫిలియేషన్స్ ఉంటాయి కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ వారికి పట్టింపు ఉండదు యూనియన్ ఐదు అనేది మనం ఎంచుకున్న సమస్య కూడా అట్లాంటిది అందరికీ సంబంధించింది కాలేజ్ బిల్డింగ్ అంటే అందరికీ సంబంధించిందే కాబట్టి ఏ రకంగానూ మాకు అక్కడ ఇబ్బంది అనిపించలేదు దాదాపు అందరు యూనియన్స్ కలిసి వచ్చినారు ఏబీపీ వాళ్ళు సపోర్ట్ చేసినారు ఎన్ఎస్ఏ వాళ్ళు సపోర్ట్ చేసినారు ఎస్ఎఫ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు అంతే అండి మీరు క్లాస్మేట్సే కదా విద్యార్థి రాజకీయాలు యాక్టివిటీ కాలేజీని ఒక భవంతిని సమకూర్చుకోవటం ఇది ఒక విద్యార్థి నాయకుడికి లేదా ఒక చైతన్యం ఉన్న యువకుడికి ఒక పాజిటివ్ సైడ్ దాని తర్వాత మీరు ఈ జర్నలిజం కోర్స్ చేసి డైరెక్ట్గా సమాజాన్ని ఎనలైజ్ చేసి సమాజాన్ని రిపోర్ట్ చేసే పనుకు వచ్చారు సమాజాన్ని మనం చూడటం వేరు దాన్ని అనుభవించడం వేరు దాన్ని రిపోర్ట్ చేయడం వేరు మీ బ్యాక్గ్రౌండ్ నాన్నగారు టీచర్ కావటం మీరు విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం ఈ ఫార్మల్గా కోర్సు కూడా చేసి ఉండటం మీకు ఏ డైరెక్షన్ ఇచ్చింది జర్నలిజంలో ఒక జర్నలిస్ట్గా నేను రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విస్తృతమైన సబ్జెక్ట్ ఇది ఒక సబ్జెక్ట్ కానీ లేదా నాకు మొదటి నుంచి కూడా ఆఫీస్లో కూర్చొని ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక పని చేయడము ఆఫీస్కి సంబంధించిన వాటిని చేయడంలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు బయటికి వెళ్ళాలి ఫీల్డ్లో ఉండాలి ఫీల్డ్లో ఉండి ఫీల్డ్లో ఉన్న సమస్యల్ని కానీ వాటిని కానీ అడిగి తెలుసుకోవాలి ఆ సమస్యలకు మన చేతనయంత వరకు మన పరిధిలో ఉన్నటువంటి పరిష్కారాలని దాటికి సూచించాలి అవి పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలి అని చెప్పేసి అనే ఒక ఉద్దేశంతో ఏ ఫీల్డ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు జర్నలిజం ఫీల్డ్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది కాబట్టి జర్నలిజం చేయడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో నేను బీసీజే చేస్తున్నప్పుడే న్యూస్ టైమ్ పత్రిక ఉండేది ఈనాడు వాళ్ళది న్యూస్ టైమ్ పత్రికలో ఇంటర్నీగా చేరిన నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో తొంభై ఐదు మేలో అక్కడ ఇంటర్నీగా చేరి ఒక నెల రోజులు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత రామానుజన్ గారు అక్కడ మేనేజింగ్ ఎడిటర్గా ఉండేవారు రామానుజన్ గారు ఒక ఆఫర్ ఇచ్చారు నాకు మీరు ఇంటర్న్షిప్ అయిపోయింది కదా మరి ఉద్యోగం ఇస్తాము ఉద్యోగం చేస్తారా అని చెప్పేసి అని నేను ఖచ్చితంగా చేస్తాను సార్ నాకు కావాల్సింది ఉద్యోగం నేను జర్నలిజంలోకి వచ్చింది జర్నలిజంలో కంటిన్యూ కావాలని చెప్పేసి అని సో అప్పుడు ఆయన న్యూస్ టైంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది న్యూస్ టైంలో ట్రైనింగ్ రిపోర్టర్గా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు మేలో చేరిన సో అక్కడ నుంచి బీసీజే అయిపోలేదు ఇంకా బీసీజే అక్కడ ఉండగానే బీసీజే పరీక్షలు రాసినాను ఎంసీజే ఎంట్రన్స్ రాసినాను మళ్ళీ ఎంసీజేలో కూడా సీట్ వచ్చింది ఎంసీజే కూడా న్యూస్ టైంలో ఉండగానే కంప్లీట్ చేసాను జర్నలిజములోకి వస్తుంటే వేద వ్యాసుడు కూడా వాళ్ళు వాళ్ళ సొంత ట్రైనింగ్ ఇస్తారు కదా కానీ అదృష్టవశాత్తు అక్కడ మాకు అట్లాంటి సొంత ట్రైనింగ్ ఏం లేదు నార్మల్గా న్యూస్ టైం కాబట్టి బయట నుంచే తీసుకునేవారు ఇంగ్లీష్ జర్నలిజం కాబట్టి బయట నుంచే అందరినీ తీసుకునే వాళ్ళు అదే ఈనాడులో అయితే జర్నలిజం స్కూల్ ఉండేది ఆ జర్నలిజం స్కూల్లో నుంచి వచ్చిన వారినే ఆర్గనైజేషన్లోకి తీసుకునేవారు కానీ ఇక్కడ మేమంతా బయట నుంచి వచ్చి న్యూస్ టైంలో డైరెక్ట్గా ట్రైనింగ్ రిపోర్టర్గా చేరినాము చాలా మంది మా సీనియర్స్ కూడా అక్కడ ట్రైనీ రిపోర్టర్లుగా చేరి ఆ తర్వాత పెద్ద పెద్ద స్థానాల్లోకి పోయినారు అయితే ఇక్కడ ఒకటేందంటే న్యూస్ టైమ్ లో కంప్లీట్ ఫ్రీడమ్ ఉండేది అద్భుతంగా మనకు కావాల్సిన పని మనం చేసేటట్టుగా మనం ఆర్టికల్స్ రాసేటట్టుగా వార్తలను కూడా మనం మంచిగా సమగ్రంగా మన ఆలోచనకు తగ్గట్టుగా వాటిని ప్రజెంట్ చేసే అవకాశం ఒక ట్రైనీ రిపోర్టర్ గా నాకు అక్కడ దొరకడం నా దృష్టం ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి